విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా నిజాంపేట మండలం చెల్మడే గ్రామంలో నూతన కమిటీ వేశారు. బజరంగ్ దళ్ నూతన కమిటీ సంయోజకగా రాజుని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షులు పబ్బా సత్యనారాయణ పాల్గొన్నారు. చెల్మడే గ్రామ నూతన కమిటీలో సంయోజకగా మంగళి రాజు, సహా సంయోజకగా బాచా శేఖర్, గోరక్ష ప్రముఖగా రజనీకాంత్, విద్యార్థి ప్రముఖగా సాయి కుమార్ ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన కమిటీ భారతదేశ ఔన్నత్యానికి, మన దేశాన్ని మనం రక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. హిందూ ధర్మాన్ని రక్షించడంలో హిందూ ధర్మ ఆచరణాన్ని, సంస్కృతిని తెలియపరిచిన విధంగా నూతన కమిటీ ఉత్సాహంగా పనిచేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షులు పప్ప సత్యనారాయణతో పాటు విశ్వ హిందూ పరిషత్ విభాగ ప్రముఖ్ మల్లేశం, తదితర విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమితి నిర్మాణంలో జిల్లా అధ్యక్షులు శ్రీ పబ్బా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నూతన కమిటీగా రాజుగారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా బాజశేఖరు మరియు రాజుగారు ఈ సందర్భంగా సంపూర్ణమైనటువంటి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బజరంగ్ దళ్ కమిటీ చెల్మేడ గ్రామస్తులు నిలుస్తారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాం. భారత్ మాతాకి జై. జై పరిషత్ బజరంగ్ దళ్ చెల్మేడ గ్రామంలో కమిటీ వేయబడ్డది. విశ్వ హిందూ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మన హిందువుల మీద దాడి జరిగిన వీరి మీదనే బాధ్యత ఉంది. మరియు లవ్ మల్లేశం గారు చెప్పినట్టు లవ్ హిందువులకు హాని ఉంది. అంజనేయుడు ఏ విధంగా రాముని పరిపాలన చేశాడో బజరంగ్ దళ్ కూడా, విశ్వ హిందూ పరిషత్ కూడా మన దేశం గురించి పాటుపడుతుంది. జయ శ్రీరామ్.